ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 150 రోజుల్లో ఏం చేశామో ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకని ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అధ్యక్ష, మీతో సహా ఈ సభలో చాలామంది సీనియర్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. మనకు ఎన్నికలు, ప్రజా తీర్పు అనేది కొత్త కాదు. కానీ 2024 జరిగిన ఎన్నికలు ఒక తిరుగుబాటులో జనంలో కల్పించిన ప్రజా చైతన్యం మాత్రం పూర్తిగా కొత్తని చెప్పాలి. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు, ఎన్నికల్లో ప్రపంచం ఎంత సంచలనం సృష్టించాయో, మొన్న ఎన్నికలు అంతకంటే సంచలనం సృష్టించాయి. అదే 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేర్. 46 ఏళ్ళుగా నేను రాజకీయాలు చూశాను, ఎన్నికల్లో భాగస్వామినయ్యాను. కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మునెప్పుడూ చూడని ప్రజా తీర్పు, ప్రజలు బాధ్యతతో, నమ్మకంతో రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఒక గట్టి సంకల్పంతో ఓటేసి తీర్పిచ్చారు. ప్రజలు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుని గౌరవించాలి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, ప్రజా ఆకాంక్షలు నెరవేరాలి, ప్రజల అంచనాలని అందుకునే విధంగా మనందరం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఈ ప్రభుత్వం అనునిత్యం ఆలోచించుకుంటూ ఏ విధంగా ముందుకు పోవాలనో ముందుకు పోయే ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే అధ్యక్ష, ఇది జరిగినప్పుడు కూడా ఒక విషయం మీకు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ, మరే ఏ నేతకు దక్కని గౌరవం నాకు దక్కింది. ఇన్ని సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. అదే మరి ఇక్కడ ఒకసారి, రెండోసారి ముఖ్యమంత్రిగా, ఒకసారి ప్రతిపక్షంలో పనిచేసే అవకాశం ప్రజలిచ్చారు. అదే ఇంకొక విధంగా అధ్యక్ష, అనునిత్యం కష్టపడి పనిచేయడం, నిజాయితీగా ఉండడం, అనుక్షణం ప్రజలు వాళ్ళ బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ వచ్చాను. అందుకే 4 దశాబ్దాలుగా ప్రజలు ఆదరించారు. వాళ్లకు నా జీవితాంతం కూడా రుణపడి ఉంటానని చెప్పి మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మొట్టమొదటిసారి అధ్యక్ష, 1978లో నేను ఎమ్మెల్యే అయ్యాను. అప్పటి నుంచి ప్రజల కోసం పనిచేయడం, అనునిత్యం అధ్యయనం చేయడం, నిత్య విద్యార్థిగా నేర్చుకోవడం, నేర్చుకున్న విషయాల్ని ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఏమేం చేయాలో చేసుకుంటూ ముందుకొచ్చాం. 46 సంవత్సరాల కంటే ముందు ఎన్నో పదవుల్లో చేపట్టాం. 46 ఏళ్ళుగా నా రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చూశాను, ఎన్నో కష్టాలు చూశాను, అవమానాలు పడ్డాను. కడాన నా మీద క్లేమోర్ మైన్స్ 24 బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ప్రాణభిక్ష పెట్టాడు, పునర్జన్మ కల్పించాడు. 4 సంవత్సరాలు ఇక్కడున్నప్పుడే నా మీద చాలా దారుణంగా కుటుంబ సభ్యుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే నా జీవితంలో ప్రాణానికి కూడా భయపడలేదు. కానీ ఆ సమయంలో ఒక బాధ ఆవేదన కలిగింది, అలాంటి వేధింపులకు కూడా గురయ్యాను. కడకు జైలు కూడా పంపించే పరిస్థితి వచ్చారు. కానీ అధ్యక్ష, నేను ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయను, అనుక్షణం ప్రజల కోసం పనిచేస్తా. ఎలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడంతా కూడా
ఇంకా మనోధైర్యాన్ని పెంచుకొని ఇంకా నేను ఏం చేయగలుగుతాను, ఏం చేస్తే ప్రజల రుణం తీర్చుకోగలుగుతాను ఆలోచించి ముందుకు పోతూ వచ్చాను. చాలా అరుదైన సంఘటన నా జీవితంలో చూశాను. నేను జైల్లో ఉన్నప్పుడు 53 రోజులు మీరు చూశారు దేశ 80 దేశాల్లో తెలుగు వారు 53 రోజులు రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికక్కడ పోరాటాలు చేశారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకని ప్రజలు మనకి ఇచ్చిన స్థానాన్ని ఎవరు చెరపాలన్నా చెరపలేరు. అందుకని ఈరోజు మళ్ళీ ఈరోజు మీరు చూస్తే 4వసారి ముఖ్యమంత్రి, ఇది అరుదైన అనుభవం. 4వసారి ముఖ్యమంత్రి అయ్యాం. అవినీతి, డబ్బులు కానీ, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, వర్గం వంటి అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో నా మీద నమ్మకం పెట్టుకున్నారంటే అది నా జీవితంలో ఎప్పుడు మరిచిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధికారం నాకు కొత్త కాదు, సీఎం కుర్చీ అంతకంటే కొత్త కాదు, కేంద్ర రాజకీయాలు కూడా నాకు కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర అనేక సందర్భాల్లో పోషించాం, అది తెలుగుదేశం పార్టీ చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇన్ని చూసిన నాకు ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష 95లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ 99లోనే కంటిన్యూ అయ్యాను, 2014లో ముఖ్యమంత్రి అయ్యాను, 2024లో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను. కానీ ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఈరోజు ఎంత తవ్వితే అన్ని అవకతవకలు కానీ భయంకరమైన విషయాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే మనకంటే ప్రజలు ఎక్కువ ఆలోచించారు, వాళ్ళు ఏదైతే ఆలోచించారో దాని పర్యవసానమే మొన్న మనకిచ్చిన తీర్పు. అయితే అధ్యక్ష, విధ్వంసమైన వ్యవస్థలు, గాడి దప్పిన యంత్రాంగం, గత ప్రభుత్వం యొక్క అప్పులు, తప్పులు, పాపాలు, నేరాలు ఈ ప్రభుత్వానికి ఒక సవాళ్లుగా తయారైనాయి.